ముందుగా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, దాని మీద క్లిక్ చేస్తే నేరుగా ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే మీకు లోపల ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా మీరు ఏం చేయాలంటే లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా ఇస్తేనే మీకు దీంట్లో పాయింట్స్ అనేది వస్తాయన్నమాట. సో రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. సో దీంతో మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ మీరు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత యాప్ లోపల ఈ విధంగా ఉంటుంది. పైన చూడొచ్చు 98 కాయిన్స్ అయితే వచ్చాయి కదా, అది సైన్ అప్ బోనస్ గా వచ్చినటువంటి కాయిన్స్ అన్నమాట. మరి మీకు రిఫర్ కోడ్ ఇచ్చినట్టున్నారు కదా, అప్పుడు మీకు ఇంకొక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఓకేనా, సైన్ అప్ బోనస్ గా కాకుండా రిఫర్ గా వచ్చినటువంటి స్క్రాచ్ కార్డ్ చెక్ చేయాలంటే పైన ఉండే కాయిన్ సింబల్ మీద క్లిక్ చేస్తే 98 ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు నాకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు స్క్రాచ్ చేద్దాం. అరే యార్, 122 కాయిన్స్ అయితే వచ్చాయి, మీకు కూడా అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి రిఫరల్ కోడ్ ఇచ్చిన వాళ్ళకి ఇది ముందే చెప్తున్నాను నేను. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసాయండి. మీకు ఈ సైన్ అప్ బోనస్ గా వచ్చినటువంటి మనీని విత్డ్రా చేయాలి అని సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, గిఫ్ట్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే చూపిస్తూ ఉంటుంది. చూడొచ్చు 130 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు పక్కనే 300 ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇక్కడ 130 ఉంది కదా, దాని మీద రీడింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ముందు పేటీఎం నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను పేటీఎం నెంబర్ అయితే ఇచ్చి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి రీడింగ్ ఉంటే మనకి 220 ఉంది కదా, ఇబ్బంది లేదబ్బా, మీకు సైన్ అప్ బోనస్ వచ్చినటువంటి మనీనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 7 రూపీస్కి అయితే మారుతుంది. రీడీమ్ నెంబర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు యువర్ రివార్డ్ విల్ బీ క్రెడిటెడ్ వితిన్ 24 అవర్స్, అంటే 24 అవర్స్లో మీకు పేమెంట్ అయితే వస్తుంది. పేమెంట్ ఇన్స్టెంట్ రాకపోయినా జెన్యున్గా ఇస్తుంది గాయస్. మీరైతే ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఏమాత్రమో లే, మనకి చూపించడం లేదు కదా క్యాష్ అనేది, రాదేమో అనుకుంటారేమో, అట్లేం లేదు, ఇన్స్టెంట్ కాకపోయినా పేమెంట్ వస్తుంది. ఈ అప్లికేషన్లో మీరు క్యాష్ ఎర్న్ చేయాలి అని అంటే ఒక లొకేషన్ అయితే అడుగుతుంది. సపోజ్ మీరు ఒక లొకేషన్లో ఉన్నారనుకోండి, ఏ లొకేషన్లో ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు నేమ్ చూపించేస్తారు ఆటోమేటిక్గా. నేనైతే నెల్లూరులో ఉన్నాను కాబట్టి నెల్లూరు అని చూపించింది. సింపుల్గా రేట్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే కొన్ని రివ్యూస్ అడుగుతారనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాంగ్ అయితే ఇవ్వకండి, ఎందుకంటే రాంగ్ ఇస్తే మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీ ఏదైతే ఉందో ప్లేస్ ఉంది కదా, మీ ఏరియాలో రోడ్స్ ఎలా ఉన్నాయి, లేకుంటే ఏమన్నా దొంగలు ఎక్కువ పడతారా, ఇవి ఇటువంటి రివ్యూస్ అయితే ఇస్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం 4 రేటింగ్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళే చూపిస్తారు మీకు కొన్ని వర్డ్స్ అనేది. అంటే మీరు రేటింగ్ ఇచ్చేసిన తర్వాత వైలెన్స్ ఎక్కువ ఉంటుందా ఏంటనేసి మొత్తం మీ కత్త అంతా ఏరియాలో ఉండేది మొత్తం చెప్పాలి. కొన్ని వర్డ్స్ అయితే ఇస్తారు, జస్ట్ 2-3 టైమ్స్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసేయండి. ఇంకొకటి రేటింగ్ ఇచ్చేసి ఏదంటే ఆ టైప్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను సస్పెండ్ అయిపోతుంది. ఇది లైఫ్ టైం వర్క్ అయ్యే అప్లికేషన్ అబ్బాయి, ఎందుకు పోగొట్టేసుకుంటారు. ఒక ఫోటో అయితే ఇచ్చేసేయండి, అంటే ఫోటో కూడా ఉంటుంది, మీకు రోడ్ సైడ్ ఉంటుంది కదా, ఒక రోడ్ సైడ్ ఉండే ఫోటో తీసేసుకొని వాళ్ళకి అప్లోడ్ చేసేయండి. మీరు ఇచ్చినటువంటి రివ్యూ అనేది త్వరగా సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇమేజెస్ కానీ యాడ్ చేయకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి రివ్యూ ఏదైతే ఉందో మొత్తం పోతుంది, అందుకనే చెప్తున్నాను ఫోటో అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు దీంట్లో రిఫర్ చేస్తూ కూడా క్యాష్ అనేది ఏం చేయొచ్చు. రిఫర్ చేయాలంటే లాస్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో కొంచెమైతే ఇక్కడ మనకి లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు రిఫరల్ అండ్ ఎన్ అని చూపిస్తుంది కదా, అప్ టు 100 రూపీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీ రిఫరల్ కూడా అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీరు రిఫర్ చేసిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అతను మీకు ఖచ్చితంగా 100 కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్స్టెంట్ రాదు, కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే లెవెల్ ఇన్కమ్ ద్వారా వస్తూ ఉంటుంది, అంటే అతను రివ్యూస్ ఇస్తూ ఈ విధంగా అనమాట. సో మొత్తానికైతే మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో అయితే షేర్ చేసేయండి. నేను మొత్తానికి ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం ఇది, ఖచ్చితంగా మీకు పేమెంట్ వచ్చేసరికి నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది పోస్ట్ చేస్తాను, అక్కడైతే జాయిన్ అయ్యి ఉండండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు మరిన్ని న్యూ యాప్స్ మా ఛానల్ ద్వారా పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఈ మధ్య లూట్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. సపోజ్ నేను ఒక లూట్ ఆఫర్ గురించి వీడియో చేసే లోపు ఆఫర్ అనేది ఎక్స్పైర్ అవ్వచ్చు, అందుకనేసి నేను న్యూగా టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను కదా. వీడియో చేయకముందే ఆఫర్ గురించి అక్కడైతే పోస్ట్ చేస్తా ఉన్నాను, చాలామంది జాయిన్ అవ్వి అక్కడైతే ఆఫర్స్ అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇన్ కేస్ అది అప్పుడప్పుడు వర్క్ అవడం లేదంట, అందుకనేసి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకంలో వెరైటీ స్పేస్ థింగ్స్ అని టైప్ చేయండి, అక్కడైతే చూపించేసి జాయిన్ అయిపోండి. ఇక రేపటి వీడియోలో మరో మంచి యాప్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.